నమస్తే విషయా ఓంకారం యాక్చువల్గా ఈ పదానికి చాలా మంచి వైబ్రేషన్స్ ఉంటాయి మనం అది చాన్ చేస్తున్నప్పుడు కానివ్వండి ఆ పదం గురించి మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి తెలియని వైబ్రేషన్స్ అనేవి ఉంటుంటాయి ఆధ్యాత్మికంగా చూసుకున్న ఓంకారానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది సో మన మెడిటేషన్ క్లాసెస్లో కానివ్వండి లేకపోతే మీరు కొన్ని ఎపిసోడ్స్లో కానివ్వండి ఓంకారం శబ్దంకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అది ఏ టైంలో ఏ విధంగా పలికితే మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అన్నది కూడా చెప్తుంటారు సో అసలు ముఖ్యంగా చూసుకుంటే మెడిటేషన్లో ఓంకారం అనుకున్న ఇంపార్టెన్స్ ఏంటి అసలు ఓంకారం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు మార్నింగ్ వచ్చా మనం లేవగానే ప్రశాంతమైన వాతావరణం కావాలని ప్లెజెంట్ సౌండ్ కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి మనం ఏమంటాం బా ఏంటా సౌండ్స్ చాలా ఇరిటేటబుల్గా ఉంది ఒక నాయిస్ లాంటిది ఉంది అని చెప్పేసి అంటాం అదే ఒక శ్రావ్యమైన సంగీతం కానీ ఏదైనా విన్నా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఒక మంచి శబ్దాన్ని మనం వినాలి ఈ ఓంకారం అనేది అన్ని శబ్దాల కన్నా కూడా చాలా ప్రశాంతత ఇచ్చే అద్భుతమైన శబ్దం అనమాట అన్ని శబ్దాలకి ఓంకారమే ఆది మన ప్రకృతిలో ఓంకారం అనే దానికి ఒక విశిష్టమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది మన బాడీలో కూడా ఓంకారం ఉంటుంది మనం అది ఉచ్చరించేటప్పుడు బాడీలో ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీ అనేది డెవలప్ అవుతుంది అనమాట అవి ఎంత అంటే అసలు మనకి ఒక రకమైనటువంటి స్ట్రెస్ నుంచి మనం రిమూవ్ అనమాట తెలియకుండానే మనలోని ఒక శక్తి అనేది ప్రవేశించినట్టుగా ఉంటుంది ఓంకారాన్ని కరెక్ట్గా ఉచ్చరించగలిగినట్లయితే మన హెల్త్ చాలా హెల్దీగా ఉంటుంది అసలు మన డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సినంత అవసరం లేనంతగా ఉంటుంది అన్నమాట ఓంకారాన్ని నాభి దగ్గర నుంచి ఎప్పుడైతే మనం ప్రొనౌన్స్ చేస్తామో ఇట్ టేక్స్ థర్టీ టూ సెకండ్స్ టైం నాభి దగ్గర నుంచి రావాలన్నమాట ఆ వచ్చినప్పుడు మన ఊపిరితిత్తులు శుభ్రపడతాయి చాలా హెల్దీగా ఉంటాయన్నమాట అలాగే హార్ట్కి బ్లడ్ పంపింగ్ చాలా బాగుంటుంది ఈ ఓంకారాన్ని రోజుకి ఒక పదిహేను నిమిషాలు కానీ మనం చేసినట్లయితే మనకు ఉన్నటువంటి స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది బీపీ తగ్గిపోతుంది మనిషికి బీపీ తగ్గిపోయిందంటే చాలా హెల్దీగా ఉన్నట్టే కదా అందుకనే రెగ్యులర్గా మెడిటేషన్ చేసేటప్పుడు ట్వంటీ వన్ టైమ్స్ ఓంకారాన్ని స్పెల్ చేయమని చెప్తాం ఆ ఓంకారం ఏంటి అని అంటే ఈ దీనివల్ల మనం థైరాయిడ్ని రెడ్యూస్ చేసుకోవచ్చు గొంతులో నుంచి రావాలి మనకు ఆ శబ్దము ఆ వచ్చినప్పుడు థైరాయిడ్ని కూడా మనం రెడ్యూస్ చేయగల శక్తి ఈ ఓంకారానికి ఉంది చాలామంది ఋషులు వాళ్ళందరూ కూడా తిండి నిద్రాహారాలు మానేసి ఓంకారాన్ని చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఎంత ఎనర్జీ వస్తుంది దానివల్ల ఎంత అంటే అసలు మనం చెప్పలేము అనమాట అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు భయం అనిపించినప్పుడు కానీ నేను కొంచెం టెన్షన్ ఫీల్ అయినప్పుడు కానీ నేను ఏది ఆలోచించను జస్ట్ ఏంటంటే ఓంకారం తప్ప వేరేది ఏది కూడా స్పెల్ చేయను అనమాట అది చేస్తుంటే నాకు తెలీదు ఆ వర్క్ మాత్రం నాకు నేను అనుకున్న వర్క్ మాత్రం నాకు ఖచ్చితంగా జరుగుతుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కా నాకు ఎందుకో ఫస్ట్ నుంచి అంటే నేను చైల్డ్హుడ్ నుంచి ఉన్నప్పటి నుంచి నాకు ఆ ఓంకారం అంటే చాలా ఇష్టం మా గారు చెప్పేవారు అనమాట అమ్మ ఎప్పుడు చెప్పుతూ ఉండండి ఇది ఎప్పుడు ఎప్పుడు కూడా ఓంకారాన్ని స్పెల్ చేస్తుండే ఆయన శివభక్తుడు ఆయన పేరుతోనే నాకు శంకరి అని పెట్టారు సో అలాగా నాకు మరి ఆ పేరు వల్లనో నాకు తెలియదు కానీ నాకు ఆ సౌండ్ అంటే మాత్రం నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పటికీ ఎప్పటికీ కూడా నాకు భయం వేసినా నాకు ఏదైనా అనిపించినా నాకు వర్క్ జరగదు ఆ జరగటం లేదు అని అనుకున్నా కూడా ఇమీడియట్గా ఎప్పుడైతే స్పెల్ చేస్తానో అది నాకు ఆ వర్క్ ఖచ్చితంగా జరుగుతుంది ఈవెన్ మన నాసా వాళ్ళు కూడా సూర్యుడి దగ్గర నుంచి కూడా ఈ ఓంకారం శబ్దమే వినిపిస్తుంది అని ట్రీట్ చేశారు ఇంకా మనకి విదేశీయులు కూడా మృత్యుంజయ మంత్రం ఎంత గొప్పదో ఈ ఓంకారం అంత గొప్పది అని కూడా డిక్లేర్ చేశారనమాట కాబట్టి రెగ్యులర్గా మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఓంకారాన్ని కానీ స్పెల్ చేయగలిగినట్లయితే మన లోపల అవయవాలు కూడా అంత చక్కగా వర్క్ చేస్తాయి స్ట్రె స్ట్రెస్ అనేది ఉండదు అనమాట మన లైఫ్ చాలా స్మూత్గా వెళ్తుంది అందుకే ఓంకారం అనేది ప్రణవనాదంగా చెప్తూ ఉంటారు అన్నిటికీని కాబట్టి ఆ ఓం అని చెప్పడంలో కూడా మనకి ఆ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ మనం అనుభవించగలగాలి నా బిలో నుంచి రావాలన్నమాట మీరు ఎప్పుడైనా కానీ మెడిటేషన్ చేసేటప్పుడు ఓంకారాన్ని దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి చెప్పినట్లయితే హార్ట్ చక్ర ఇమ్మీడియట్గా యాక్టివేట్ అయిపోతుంది చాలా చక్కగా అనమాట ఎంత చక్కగా యాక్టివేట్ అవుతుందంటే మీలో మీకు తెలియని మీలో ఉన్న కఠోరత్వాన్ని కూడా మీరు తక్కువ చేసుకుంటారు అరే నేనే ఇంత స్మూత్గా మాట్లాడుతున్నానా ఇంత చక్కగా మాట్లాడుతున్నానా నేను నాకు తెలియకుండా నాలో ఇంత చేంజ్ వచ్చిందా ఒక ఒక వన్ వీక్ మీరు ఒక ఛాలెంజ్గా తీసుకోండి కావాలంటే ఓంకారాన్ని మీరు స్పెల్ చేసి చూడండి మీ బాడీలో వచ్చే చేంజెస్ మీరు గమనించండి ఎలాంటి సమస్యనైనా కానీ తీయగల శక్తి ఆ ఓంకారానికి ఉంది ఒక్కొక్కసారి అయితే ఆ ఓంకారం చెప్పినప్పుడు మన చుట్టూ తెలియదు ఒక ఎనర్జీ సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది అందుకే చాలామంది చూడండి కొన్ని ఇళ్లల్లోని ఆ శబ్దాన్ని కంటిన్యూస్గా రిపీటెడ్గా పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ రానే రాదు అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ప్రతి చోట బా ఆ శబ్దం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కాబట్టి ఆ శబ్దానికి అంత విశిష్టత ఉందన్నమాట అందుకే ఆ శబ్దాన్ని పలకమని కంటిన్యూస్గా చెప్తూ ఉంటారు మెడిటేషన్లో కానీ చాలామంది మెడిటేషన్లో శబ్దం చెప్పడం ఏంటి అని అంటారు కానీ మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మనకున్న నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి మనం కూర్చోగానే డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు అన్నీ మనకు వస్తూ ఉంటాయి ఆ ఆలోచనల నుంచి మనం బయటపడడానికి మనకి ఇది ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఓంకారాన్ని మీరు ఎంత చెప్పగలిగితే అంత మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అసలు హెల్త్ పరంగా బాగుంటుంది వెల్త్ పరంగా బాగుంటుంది అన్నీ ఇంకా అసలు ఇది అని కాదు ప్రతి విషయంలో కూడా మీరు మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా చిత్రీకరించడానికి కూడా ఈ ఓంకారం అనేది చాలా బాగుంటుంది అన్నమాట సో హార్ట్ బాగా పంప్ చేస్తుంది లంగ్స్ బాగా వర్క్ చేస్తాయి డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది థైరాయిడ్ గ్లాన్స్ బాగా పనిచేస్తాయి సో మనిషికి కావాల్సింది హార్ట్ చక్ర బాగుంది విశుదీ చక్ర బాగుంటే హీ విల్ బి ఓకే కదా ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంటే మన చక్రాస్ కూడా చక్కగా యాక్టివేట్ యాక్టివేట్ అయిపోతాయి ఈ ఓంకారం వల్ల మనలో భయం పోతుంది నెగిటివ్ థాట్స్ పోతాయి హార్ట్ చక్ర చక్కగా వర్క్ చేస్తుంది విషదీ చక్ర పనిచేస్తుంది అండ్ మెరోబర్ కాన్సన్ట్రేషన్ బాగుంటుంది ఆ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఉంటుందో మన థర్డ్ ఓపెన్ అవుతుంది కాబట్టి అన్నిటికీ కూడా ఇది ఓంకారం చాలా బాగా పనిచేస్తుంది మేము మెడిటేషన్ చేయలేకపోతున్నాం మెడిటేషన్లో కూర్చోలేకపోతున్నాం వాళ్ళకి ఏంటంటే చిన్న సజెషన్ ఏంటంటే రోజు ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ఓంకారం ప్రాక్టీస్ చేయండి చాలామంది ఓం ఓం అంటారు అది కాదండి మీ నాభి నుంచి సౌండ్ని తీయండి ఆ తీసినప్పుడు వచ్చేటటువంటి వైబ్రేషన్ మీరు అనుభవించండి అనుభవిస్తేనే అది ఎంత బాగుందో అనేది మీకు తెలుస్తుంది ఎవరిది ఓన్గా వాళ్ళు చేసినప్పుడు ఆ స్వీట్నెస్ అనేది మీకే తెలుస్తుంది ఒక ఒక వన్ వీక్ చేయండి ఒక ఛాలెంజ్గా తీసుకొని చేయండి మీకు మీకు జరిగేటటువంటి పనులు కానీ ఏమన్నా కానీ ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి గమనించండి అన్నీ చేస్తూ ఉంటారు కదా ఈ దీనికి ఇది చేయాలి దానికి అది చేయాలి రెమెడీస్ అని ఈ ఒక్క రెమెడీ చేసి చూడండి మీలో వచ్చే చేంజెస్ ఏంటి మీ పరిస్థితులు ఎలా మారినాయి అనేది ఒక్కసారి మీరు గమనించుకోగలిగితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది షాయిదా అయితే మాత్రం నీకు కూడా నేను సజెస్ట్ చేస్తాను ఫేస్ గ్లో కూడా వస్తుంది షార్ మ్యామ్ చక్కగా అండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన క్లాసెస్కి సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే సో ఫిఫ్టీ మెంబర్స్కి మాత్రమే అని అన్నారు అఫర్మేషన్స్ ఏదైతే అనుకుంటున్నారో సో ఒకసారి దాని గురించి చెప్ ఈ క్లాస్లో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక కొన్ని టెక్నిక్స్ అంటే ఇవి నాకు అంటే నేను ఫ్యూచర్లో ఏంటంటే ఒక వర్క్ షాప్ చేయాలి అని అనుకుంటున్నాను కొన్ని టెక్నిక్స్ మీద ఒక వర్క్షాప్ చేయాలనేది నా ప్లాన్ ఒక ఛాలెంజింగ్గా ఒకటి తీసుకోవాలి ఒక టెక్ ఒక టెక్నిక్ని తీసుకొని ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ దగ్గర వాళ్ళని అది పెట్టాలి అది వర్కౌట్ చేయాలి అనేది నా ఉద్దేశం కాబట్టి అందులో పార్ట్గానే ఏంటంటే ఇది ఓన్లీ వన్ అవర్ ఫిఫ్టీ వన్ మినిట్స్ దట్ మీన్స్ త్రిబుల్ వన్ ఈ త్రిబుల్ వన్ టైంలో ఇట్ ఈస్ ఎ ఏంజల్ నెంబర్ కాబట్టి యూఆర్ సర్చింగ్ ఫర్ ద ఆపర్చునిటీస్ అండ్ యూఆర్ ప్రొవైడింగ్ ద ఆపర్చునిటీస్ టు నో సంథింగ్ కదా వాళ్ళకి తెలియని విషయాన్ని కొంత దాని గురించి నాలెడ్జ్ ఇచ్చి కొన్ని టెక్నిక్స్ మనం ఇవ్వగలిగితే మన క్లాసెస్కి రాని వాళ్ళకి ఉపయోగపడచ్చు లేదా దాని గురించి తెలుసుకోవాలి అసలు ఏంటిది అని తెలుసుకునే తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది సో దానికోసం ఇది నా ప్రయత్నం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే అఫర్మేషన్స్కి సంబంధించి చాలా మంది అడిగారు మాకు క్లాస్ కావాలి క్లాస్ తీసుకోండి అని సో ఆఫ్లైన్ అయితే తీసుకోవడం కష్టం కాబట్టి ఆన్లైన్లో క్లాస్ని తీసుకోబోతున్నారు మేడం అది కూడా చాలా తక్కువ మందికి ఒక ఫిఫ్టీ మెంబర్స్కి మాత్రమే అని అంటున్నారు సో ఎవరైనా సరే మేము అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాం టెక్నిక్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటున్నాం లైవ్లో ఒకసారి మేము చూడాలనుకుంటున్నాం అని ఎవరైతే అనుకుంటారో సో ఈ ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు సో దీనికి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి దాంతోపాటు బ్రహ్మ ముహూర్తంకి సంబంధించిన క్లాసెస్ గురించి అయినా వన్ టు వన్ అంటే పర్సనల్ సెషన్స్ ఎవరికైనా కావాలి అనుకున్నా కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద స్క్రోడ్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ